हेलो फ्रेंड्स नमस्ते नेल्लूर जिल्लालो करोना मंदु अधिकारुल रिपोर्ट संचलन विषयालु नेल्लूर जिल्लालो करोना को आयुर्वेद मंदु व्यवहारं संचलनं रेपिंदि मुत्तुकूरु मंडलं कृष्णपट्नंलो करोना को उचितंगा आयुर्वेद मंदु इस्तुन्नारंट जनालु भारीगा क्यूलैन कट्टारु करोना बाधितुलु जनालु ఒకరికొకరు పడి భౌతిక దూరం కూడా పాటించడం లేదు ఏపీతో పాటు పొరుగునున్న తమిళనాడు తెలంగాణ నుంచి జనాలు భారీగా తరలివచ్చారు దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది జిల్లా పంచాయతీ శాఖ అధికారి వైద్య ఆరోగ్య శాఖ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆయుర్వేద డాక్టర్లు స్థానిక ఎండిఓ తహసీల్దార్ విచారణ జరిపారు కలెక్టర్ లోకాయత్కు రిపోర్ట్ సమర్పించారు బొరిగి ఆనందయ్య కోవిడ్ 19 కు ఆయుర్వేద చికిత్స చేస్తున్నారని ఆయన గొలగమూడు వెంకయ్య స్వామి శిష్యులైన గురువయ్య స్వామి చెన్నై రెడ్ హిల్స్ ప్రాంతానికి వివేకానంద అనే సిద్ధ వైద్యుల దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నట్లు తెలిసిందని ఈ నివేదికలో పేర్కొన్నారు ఆయన గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా పనిచేసినట్లు చెప్పారు గత నెల శ్రీరామనవమి నుంచి కరోనా చికిత్సను ప్రారంభించారు మొదట్లో పదుల సంఖ్యలో పేషెంట్లు వచ్చేవారని తర్వాత ఆ సంఖ్య భారీగా పెరిగిపోయిందని ఆనందయ్య కరోనాకు 5 రకాల మందులు తయారు చేస్తున్నట్లు చెప్పారు స్థానిక ప్రజలతో కూడా ఈ కమిటీ మాట్లాడింది ప్రతి ఒక్కరూ ఆయుర్వేద మందుపై పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు ఎవరు మందు వల్ల ఎలాంటి ఇబ్బంది పడలేదని చెప్పారు ఇక్కడికి వచ్చిన రోగులు కూడా మందు తీసుకున్న తర్వాత కోలుకున్నట్లు చెప్పారు విచారణ తర్వాత సదరు ఆయుర్వేద చికిత్స ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందన్నారు చికిత్స తర్వాత పరిణామాలపై పరీక్షలు జరగాల్సి ఉందన్నారు కానీ నేటి వరకు సదరు చికిత్సకు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు చికిత్స తర్వాత తమ అనారోగ్యానికి గురేమని ఎవరూ చెప్పలేదన్నారు అక్కడ వచ్చిన పేషెంట్కు ఆక్సిజన్ లెవెల్ 83 ఉండగా కంటిలో డ్రాప్స్ వేసిన గంట తర్వాత అతడి ఆక్సిజన్ లెవెల్స్ 95 పెరిగాయని ఆ పేషెంట్తో తాము స్వయంగా మాట్లాడినట్లు రిపోర్ట్లు ప్రస్తావించారు వైద్యం మందులు అందించే చోట కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని ఈ చికిత్స నిర్ణయం తీసుకుని అక్కడికి వచ్చేవారు సోషల్ డిస్టెన్సింగ్ ఇతర నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించాల్సి ఉందన్నారు